హాయ్ అండి, వెల్కమ్ టు శంకర స్వీట్ హోమ్. నేను మీ దాక్షాయిని. ఈరోజు అందరి ఫేవరెట్ రెసిపీ పిజ్జాతో వచ్చేసానండి మీ ముందుకి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు కాసుకున్నాను. హాఫ్ కప్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను. హాఫ్ స్పూన్ షుగర్ని వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈస్ట్ చాలా తక్కువ ప్రైసేనండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలండి. 10 మినిట్స్ తర్వాత చూసారా, పైన నురగలా ఫామ్ అయింది కదండి, అంటే ఈస్ట్ యాక్టివేట్ అయిందని అర్థం అండి. ఇప్పుడు దీనిలో మనం పిండి కలుపుకుందాం. మైదాని స్ట్రైనర్ పెట్టుకుంటున్నాను. 2 కప్స్ మైదా తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పే కలుపుకుంటున్నాను. 1 కప్ మైదా, తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇంకొక 1 కప్ మనం పిండి కలిపేటప్పుడు వేసుకుందామండి. వాటర్ సరిపోతే గోరువెచ్చని వాటర్తో కలుపుకోవాలండి. ఇంకొంచెం వేసుకొని స్పూన్తో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా చేతితో కలుపుకోవాలి పిండి అంతా. పిండి ఇలా లూజ్గానే ఉండాలండి. ఇప్పుడు మనం ఇంకొక కప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిని పొడిపిండి చల్లుకుంటూ బాగా కలుపుకోవాలండి. పొడిపిండి కాస్త వేసుకుంటూ 1 కప్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ 1 కప్ ఇప్పుడు వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే పిజ్జా అంత బాగా పొంగుతుందండి పిజ్జా బేసు. కొంచెం కొంచెంగా 1 కప్ పిండిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఈ విధంగా 2 చేతులతో కలుపుకుంటూ సాగదీస్తూ కలుపుకోవాలండి బాగా. చూసారా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేయాలండి మన పిండి. చూసారండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని 40 మినిట్స్ నాననివ్వాలండి. పైన బటర్ రాస్తున్నాను. బౌల్కి కూడా చుట్టూత వెన్న రాసుకోవాలండి. దీన్ని మూత పెట్టేసేసి నానబెట్టేద్దాం. ఈలోపు ప్లేట్ని గ్రీస్ చేసుకుంటున్నానండి బటర్తో, పిజ్జా చేయాలి కదా. 40 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం ఒకసారి, పిండి డబల్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. ఈ విధంగా 2 చేతులతో పిండిని పగుళ్ళు లేకుండా వెనక్కి టక్ చేసుకోవాలండి. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని చపాతీ ఇలా చేసుకుందాం. రౌండ్ షేప్ వచ్చేంత వరకు బాగా చేసుకోవాలండి. కొంచెం మందంగానే ఉండాలి పిజ్జా బేసు. ఇప్పుడు మనం ఏ ప్లేట్ని అయితే గ్రీస్ చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లో దీన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్ బోర్డర్ లాగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని పిజ్జా బేస్ అంతా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు స్పైసీగా తినేవాళ్ళు అయితే 1 స్పూన్ పిజ్జా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. పైన ఈ విధంగా చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకొని ఈ విధంగా పిజ్జా పైన పెట్టుకోవాలి. నేను ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్స్ తీసుకున్నాను. టొమాటోస్ని గింజలు తీసేసి క్యాప్సికమ్ లాగా కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పైన మళ్ళీ చీజ్ని వేసుకుంటున్నానండి. చీజ్ మీ ఇష్టం అండి, ఎంత చీజీగా కావాలో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి, 2 టేబుల్ స్పూన్స్. మీ స్పైసీనెస్ని బట్టి మీరు తగ్గించుకోవటం పెంచుకోవటం చేసుకోండి. హాఫ్ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది బేక్ చేయడానికి రెడీగా ఉందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకుందామండి, ఇలాంటి కుక్కర్ గిన్నెని. దీనిలో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటున్నానండి. సైడ్స్న మన పిజ్జాకి బటర్ వేసాను. ఇలాగా ప్రీహీట్ చేసిన మందపాటి గిన్నెలోకి దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని దీన్ని 40 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి, గాలి పోకుండా. ఈ విధంగా పెట్టానండి ఇది.
మధ్యలో ఒకసారి తీసి చూస్తున్నానండి. ఒకసారి సైడ్స్ చూసుకోవాలండి. సైడ్స్ కొంచెం బ్రౌనిష్గా వస్తే మన పిజ్జా ఉడికిపోయినట్లే. ఇలా చెక్ చేసుకుంటూ 40 మినిట్స్ అయిందండి, నేను తీసేస్తున్నాను బయటికి. చూసారా ఎంత అందంగా ఉందో మన పిజ్జా? అందంగానే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి పైన. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఎంతో ఈజీగా ఇంట్లోనే బేకరీ స్టైల్లో పిజ్జా చేసుకోవచ్చు కదండి. మరి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు టేస్ట్ చూపించారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంది. చూసారండి ఎంత చీజీగా ఉందో, చాలా టేస్ట్గా కూడా ఉందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీన్ని టమాటో సాస్తో పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.